తండ్రి నీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినములన్నీ నీ హస్తముల కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క పునరుత్న దినంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను కనపరచడానికి మాకు ఇచ్చిన తరుణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మరి ముఖ్యంగా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించి ఈరోజు జరిగిన ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా పాటలు వాటిని నీకు తోడుగా ఉండి నడిపించిన మంచి గానములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి స్వరములు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ దాసం ఎత్తి పట్టుకుని మీరు మాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాకు పండు వారిని బాగు చేసిన విధంగా, ఈ వాకు పండు వారిని బాగు చేయమని, మా యొక్క జీవితాలు బాగు ఉండాలని మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అది ముఖ్యంగా తండ్రి నాన్న కీర్తనలోను సమస్తంలో మీరే తోడు నడిపించి, మీరే ఆరాధకుడుగా అధ్యక్షుడుగా మీరే ఉండి నడిపించి మన ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. Bye.
దయచేసి అందరూ ఇదే కోరుతూ చక్కని కొట్టుకోండి.
నన్ను బలపరచువాడు నన్ను ఉన్నదా దేవుడు నన్ను నడిపించుడు ఆ దేవుడు నన్ను నడిపించుడు సాధ్యమే సాధ్యమే నా యేసు తోడయుండగా Yes.
సోనితో వలదు మనసా, సోనితో వలదు, సోనితో వలదు మనసా, సోనితో వలదు. నిజగని తిలచి
జుట్టి ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జుట్టి ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే జుట్టి
Hallelujah.
కాపరి నాకు నేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. ఆక్రోశం అక్కడ చెప్తున్నామండి. నేను బ్రతుకు తినవలని ఉపాక్షేమ వలె నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడాక ఆమేన్. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్తుతి చెల్లించుకున్నాయన. ఎక్కడ మీరు ముగ్గురున్న కూడి ఉన్నారో ఆ మధ్యలో మీ ఉంటావని సెలవించిన దేవుడా అనుకుంటున్నాయన. మా అతనికర్త, మా రక్షణకర్త, మా పోషణకర్త, మీకు వేలాది స్థితి చెల్లించుకున్నాయన. మా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడా అనుకుంటున్నాయన. ఆశకరమైన దేవరామికి మళ్ళాయన, అద్భుతమైన దేవరామికి మళ్ళాయన. నేను ఇలాగ మేము సజ్జీలకలో పెట్టుకున్నాం అంటే కేవలం ఈ యొక్క ప్రేమ దయ జాలి కృపలు కలిగించడం వల్ల మేము ఇలాగున్నాయినా. ఈరోజు మీ సన్నిధికి వచ్చిందైనా నాయన, ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు కదా, మీరు మాట్లాడుతున్నాయినా, మాతో సూటిగా మాట్లాడినైనా, స్పష్టంగా మాట్లాడినాయన్నాయినా. నేను మాలో ఏ తప్పులు ఉంటే ఆ తప్పులన్నీ సరిదిద్దున్నాయన్నాయినా. నాయన మీలో మేము మార్చిన మీలో మేము మారినట్టు సహాయం చేయనైనా. అనుషణం పరిశుద్ధతలో జీవించినట్టుకు మాకు సహాయం చేయనైనా. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధ నామలు అడిగించున్నాం తండ్రి. ఈరోజు 23 కీర్తన ధ్యానించబోతున్నాం. ఎంతమంది 23 కీర్తన తెలియకుండా ఉండి అందరికి తెలుసు కదా. అయితే ఈ 23 కీర్తన చాలా మంది ఏమంటారంటే గ్రేటెస్ట్ సామ్ అని అంటారు. అంటే బైబిల్లో బైబిల్లో నీకు ఏ వాక్యం తెలుసు అంటే ఖచ్చితంగా వెంటనే గుర్తు వచ్చేది ఏంటంటే 23 కీర్తన. చాలా గొప్ప కీర్తన అంటారు. అయితే చాలా మంది పసిపిల్లడి నుంచి లేకపోతే బుద్ధుడి వరకు బాగా జ్ఞాపకం వచ్చే కీర్తన ఏంటంటే 23 కీర్తన అన్నాడు. మనం సందేహం పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ వాక్యం ఎందుకు గొప్ప అవ్వాలి? ఎందుకు బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. చాలా నీ వాక్యమే నన్ను బ్రతికించును, లేకపోతే ఆపదను నేను కాపాడతాను, నాకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం అక్కడి నుంచి వచ్చును అని చాలా వాక్యలు ఉంటాయి. అయితే మన వెంటనే మనకి జ్ఞాపకం ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే ఇదొక మనకి ఇదొక బట్టల మాట, అయితే ఇదొక ప్యాకేజ్. మన జీవితంలో అనుదినం కావలసిన ఆహారం కదా. మనం చూస్తే మీరు ఈ యొక్క 23 కీర్తనలో మన జీవితానికి సరిపోయే వాక్యం ఇంట్లో మనం ఇది చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మన పట్ల యొక్క కేర్ తీసుకున్నాడు, శ్రద్ధ చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ 12 పాయింట్స్ రాసిన ఏంటంటే నేమి కలుగనీయుడు, లేదు
పనులు చేస్తాడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, సరిచేసే దేవుడు, ఆహారం సిద్ధపరిచే దేవుడు, ఇంకా ప్రేమ దయ జాలి చూపించే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, క్షమించే దేవుడు, తోడుండే దేవుడు, ప్రశాంతత ఇచ్చే దేవుడు. ఇదంతా ఒక ప్యాకేజ్ లాంటిది. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు, లైక్ అన్నోన్ ప్లేస్ వెళ్ళినప్పుడు, లేకపోతే గోవా కానీ, లేకపోతే అంతమంది ఎక్కువ పడికి వెళ్ళినప్పుడు మనకి అలా ప్యాకేజ్ ఇస్తారు. సార్ మనకి ఇన్ని ప్యాకేజ్ ఉన్నాయి, మీరు ఒక్కొక్క దగ్గరికి వెళ్తే మీకు డబ్బులు వేస్ట్, మా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ ఈ యొక్క ఏరియా అంతా కవర్ చేస్తూ ఉంటుంది చెప్తారు కదా. అలాగే మన జీవితంలో మొత్తం జీవితం అంతా కవర్ చేసిన ఒకే ఒక వాక్యం ఏంటంటే 23వ కీర్తన. అవునా కదా? అన్ని ఇచ్చే మనం మనకి వెంటనే మనకి ఏమైనా అవసరం వస్తే వెంటనే దేవుడి దగ్గరకు వచ్చేస్తాం నేను. అందుకే చూడండి, ఇక్కడ మనకి ఆరోగ్యం కావాలన్నా లేకపోతే ఆహారం కావాలన్నా, ఆహారం అంటే ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం రెండు కావాలన్నా, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ శాంతి కావాలన్నా మనకి ఏం దొరుకుతుందంటే 23వ కీర్తనలో మనకు దొరికినట్టు మనం చూస్తాం. అందుకే సండే స్కూల్లో మొట్టమొదటి సండే స్కూల్ తల్లి ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న వాక్య నేర్పిస్తాం. ఏంటి యునైసిటీతో చిన్న వాక్య నేర్చుకునేది, యెహోవా నా కాపరి కదా. ఆ యొక్క యెహోవా కాపరి తను తెలియ చిన్నప్పుడు తను తెలియకపోవచ్చు, కానీ ప్రతి తనకి ఏంటంటే ఆహా యెహోవా నా కాపరి, దేవుడే నాకు సోర్స్, దేవుడే నాకు మెంటర్, దేవుడే నాకు ఒక గైడ్గా ఉంటాడు అని వారికి తెలుస్తుంది. అందుకే యెహోవా నా కాపరి ప్రతి చోటు చూస్తే బస్సులో కానీ, లేదా ట్రైన్లో కానీ, లేకపోతే ఆటోలో కానీ, లేకపోతే లారీలు కానీ ఒకే ఒక మాట రాస్తే ఖచ్చితంగా మాట్లాడుతుంది. చూస్తే మీరు ఇప్పుడు గమనిస్తే యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి చాలా మీరు రా చూస్తుంటే ఎక్కడో ఒకటి తగులుతుంది, యెహోవా నా కాపరి. ఎందుకంత చెప్తున్నాడు దేవుడికి మనకి అంత సోర్స్ అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ దావీదుకి మనకి ఉన్న వ్యత్యాసం మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఎలాగుంటుంది, మనం దేవుడు అంటే వెంటనే దేవుడు అంటే ఎలా ఏ జ్ఞాపకం వస్తాడో, నాకు సహాయం చేసే దేవుడు, ఆ పదన నా పాతుకునే దేవుడు. అంతవరకే మనకి ఏంటంటే ఒక బోట పెట్టించుకోను ఒక కదా, ఒక బోట పెట్టించుకుని దేవుడు అంటే అంతవరకు మనకు అర్థమైంది. అంతకు మించి మనం వెళ్ళైపోతున్నాం. ఎందుకు మనకి పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, చాలా పనులు మునిపి మనం దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ దావీదు చాలా డిఫరెంట్గా ఆలోచించాడు. అసలు చిన్నప్పటి నుంచి దావీదుకి అసలు చదువు నవ్వలేదు కదా. వాళ్ళ అన్నయ్యని చూస్తే చాలా బలంగా ఉంటారు, చదువుకున్నారు, మంచి అది ఎక్సర్సైజ్ చేసినారు. కానీ దావీదు చూసిన తర్వాత దావీదు చూసి మనకు ఎలా అనిపిస్తుంది, చాలా సన్నగా తర్వాత అసలే గాలి వస్తే ఎగిరిపోయినట్టుగా కనబడతారు. కానీ దావీదులో వాళ్ళ అన్నయ్యకి దావీదుకి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా, వాళ్ళు ఓన్లీ యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు అంతే, వాళ్ళు బలం ఓన్లీ వాళ్ళ బాడీ బిల్డర్ బిల్డప్ చేసుకుంటున్నారు. కానీ దావీదులో ఉన్న ఆసక్తి దేవుడిలో ఎక్కువ అర్థమైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇక్కడ 19వ కీర్తన 10వచనం చూడండి, 19వ కీర్తన 10వచనం. అయినా ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నమాట, ఇక్కడ చూడండి ఆయన మాట ఎలా ఉంటుందంటే, అవి బంగారం కంటేనో విస్తారమైన మేలిమి బంగారం కంటేనో కోరదగినది, తేనె కంటేనో జుంటి తేనె దారుల కంటేనో మధురమైనది. ఆయన దేవుని వాక్యం ఎలా తీసుకుంటాడంటే, ఆయన నాకు ఎన్ని బంగారం ఉన్నా, ఎన్ని ఆభరణలు ఉన్నా, ఈ యొక్క బంగారు నన్ను రక్షించలేదు, ఈ యొక్క బంగారు నన్ను కాపాడలేదు అని, ఈ యొక్క బంగారం కన్నా శ్రేష్టమైనది ఏముందంటే కేవలం నీ యొక్క మాటే. అందుకే యోహాను సువార్త ఉంటది వాక్యం చూడచ్చు, యోహాను 1వచనంలో ఉంటది ఏంటంటే
ఆది వాక్యం ఉండేను, వాక్యము దేవుని చెప్తూ ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఆయన ఆ యొక్క వాక్యము అక్కడ ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు ఆ యొక్క తండ్రి మాత్రమే తన్ని ఆదరించగలనని తనకి ఒక తెలిసింది. అందుకే చూడండి మరి అక్కడ మళ్ళీ 19-10 వచనంలో ఏముంటదంటే, ఏముంటది, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనది నా మాట. అక్కడ తనకు తెలుసు తేనె అంత స్వీట్ కొన్నా అంతగల స్వీట్ ఏంటంటే దేవుని వాక్యం కలిగి ఉన్నాడు. ఇంకా మీరు మనం ఇంకా కొద్ది లోటుకి వెళ్తే దావీదు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. అంటే చూడండి 63వ కీర్తన 5వ వచనంలో చూస్తే, 63వ కీర్తన 5వ వచనంలో చూస్తే ఇక్కడ చాలా వింతగా మాట్లాడతాడు. అసలు దేవుడి వాక్యం ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ అంటాడు రూపం మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏంటంటే ఆయనకి దేవుడు డిష్ ఏంటంటే ఏంటంటే రూపం మెదడు. ఆయన నాకు రూపం మెదడు అంటే చాలా ఇష్టం నాకు, నాకు ఎంతో ఇష్టం. కానీ అంతకన్నా నాకు దొరికినది నీ వాక్యం. నీ వాక్యం నన్ను తృప్తిపరుస్తుంది. మనం అలా మాట్లాడగలమా? ఒకవేళ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, నేనేం చెప్తాను, చికెన్ తందూరి బిర్యానీ నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచున్నది. ఈ చాలా పనులు ఫిష్ కర్రీ దొరికినట్టుగా లేకపోతే ప్రాన్స్ కర్రీ దొరికినట్టుగా నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తిపరుచున్నది. అంటే ఇక్కడ చూడండి ఆయన వర్ణించడం, దేవుని వర్ణించడం అలా వర్ణిస్తున్నాడు మనం ఇక్కడ అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ దావీదు ఈ యొక్క 23 కీర్తన రాయకముందు ఆయన ఒక అనుకున్నాడు, నేను ఒక గొర్రెని కాపరి కదా, నేను ఒక గొర్రెని కాపరి, నా గొర్రెల్ని తక్కువతే బంత బాధపడిపోతాను, లేకపోతే గొర్రెల కాపరికి గొర్రెలకి ఆకలేస్తే తనకి ఎలా ఫుడ్ సిద్ధపరుస్తాను, లేకపోతే ప్లేస్ ఎలా సెటప్ చేస్తాను అనుకున్నాడు. అనుకున్నప్పుడు నాకు తను కూడా అనుకున్నాడు ఏంటంటే, నేనే నా గొర్రెల్ని అంతగా కాచి కాపాడుతుంటే నా పన్నొక తండ్రి నా కోసం కాచి కాపాడడా, నా కోసం ప్రేయర్ తీసుకోడా, నా కోసం శ్రద్ధ కలిగి ఉన్నాడా అని ఇక్కడ ఆలోచించినట్టుగా తను మనం తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ 3 మాటలు మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఏంటంటే చూడండి, ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. చూడండి 23వ కీర్తన చూడండి 1-3 వచనాల వరకు దేవుని యొక్క గొప్పతనం, ఆయన కాపరి యొక్క గొప్పతనం గురించి తను షేర్ చేసుకుంటున్నాడు. తన ఎక్స్పీరియన్స్ తన షేర్ చేసుకుంటున్నాడు. 4-5 వచనాలు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడా నాకు ఇలా చేసావు అలా చేశావు అని మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో ఏముంటుందంటే తను కమిట్మెంట్ చేసుకుంటున్నాడు. కమిట్మెంట్, దేవుడా నిన్ను చేశావు కాబట్టి నాకు నీతోనే ఉంటాను, నీతోనే కలుగుతాను అని తను చెప్పినట్టుగా మనం చూస్తాం. సరే మనం త్వరగా ధ్యానించుకుందాం. 1వచనంలో చూస్తే యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఇక్కడ తను అనుకున్నాడేమో, నేను నా గొర్రెలకి ఎంత లేమి అస్సలు చదువులేను, వాటి ఆకలేస్తే వెంటనే గట్టి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఆహారం ఇప్పిస్తాను. తనకి తెలుసు తన దేవుడు ఎలా అంటాడో తనకు తెలుసు. తన దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడో తనకు తెలుసు. తన దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభు అని తను ఎరిగి ఉన్నాడు అని తెలుస్తున్నారు. అందుకే తనకి ఏమి లేనప్పటికీ తను ఇప్పుడు బాధపడేవాడు కాదు. ఒక విధంగా చూస్తే తను అక్కడ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ సొంత అన్నతమ్ములు కానీ అన్నలు తను ఇప్పుడు ఇబ్బంది పెట్టినా తను ఇప్పుడు బాధపడేవాడు కాదు. ఇందుకు నేను దావీదు అనుకునేవాడు, నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, నేను వాళ్ళకి నేను యుద్ధంలో వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళని బలిష్ఠులు కాదని అని తను ఇప్పుడు బాధపడలే. ఎందుకు తెలుసా? తనకు ఒక సీక్రెట్ తెలుసు.
దేవుడే నా ప్రొవైడర్, దేవుడే నా ఆదరణకర్త, నా పోషణకర్త అని అతనికి తెలుసు. ఈ యొక్క లోక బలం కదా, దేవుడు ఇచ్చిన బలమే చాలా శ్రేష్టమైనది అనేది తనకి తెలుసు. అందుకే తను కూడా అందుకే దావీదు గొలియత్ని చంపక ముందు తను గొలియత్తో ఏదంటారు తనతో మాట చెప్తారు. చూడండి ఒక్క సమయంలో 17:45 చూస్తే చూడండి అక్కడ తల్లి ఆ గొలియత్తుని ఎదిరిస్తాడు. ఎలా ఎదిరిస్తాడు? దేవుడు తన పక్షం ఉన్నాడు తనకు తెలుసు. చూడండి ఇక్కడ ఏముంటది అంటే 45 దావీదు అంటాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలు సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఏం చెప్తాడు? ఛాలెంజ్ చేస్తాడు. చాలెంజ్ చేస్తే ఏమంటాడంటే, నేను నిన్ను చంపి చూడండి సారీ ఇచ్చున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తును. ఇస్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్టుల యొక్క కళ్ళేపరములను ఆకాశ పక్షులను భూములను ఇస్తును. అప్పుడు యెహోవా కత్తి చేతును ఈటి చేతును రక్షించువాడు కారని ఈ వారందరూ తెలుస్తుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించుచునని చెప్పును. ఇక్కడ తనకి అంత ధైర్యం ఎలా వచ్చింది? తను ఎందుకో తనకి ఏ లేనప్పటికీ తను ఏం చేశాడు? ఫిలిష్టీయుల దగ్గరికి వెళ్ళి, ఇగో నువ్వు కత్తి పట్టుకున్నావుగా, నేను నిన్ను చంపుతాను, నువ్వు నా చేతి చేస్తావా అని తను ఎదిరిస్తాడు. ఎందుకు అలా ఎదిరిస్తాడంటే తనకు తెలుసు తన దేవుడు తనతో ఉన్నప్పుడు ఏ కుదువ లేదు. అందుకే సోలుచు ఆ యొక్క ఇసలు ప్రజలు దావీదుకు స్తుతిస్తూ సౌలు 1000 మంది గాను, దావీదు 10,000 మంది గాను అని దావీదుని గణపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడితో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి దావీదుని కలిగి జీవిస్తామో అలాగా మనం కూడా అటువలై చేస్తాడు. ఇక్కడ చిన్న మనం క్వశ్చన్ చేసుకోవాలి. దావీదు గుండె గట్టి పట్టుకొని చెయ్యి గుండె పెట్టుకొని యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని నిజాయితీగా అన్నాడు. మనం అలాగనగలవా? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజాయితీగా అనగలవా? లేదు. మన చిన్న డౌట్ఫుల్ ఉంటుంది, ఆయన చేస్తాడా లేదా, ఆమె చేస్తారు కదా నాకు చేస్తాడా లేదా అని చిన్న డౌట్ ఉంటాం. ఆ డౌట్ మనలో నుంచి తీసివేయాలి కదా. దావీదుని కాచి కాపరి దేవుడు మనల్ని కాచి కాపాడడా, ఎన్నో కరుణ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని కాచి కాపాడడా, ఇప్పటికప్పుడు మనం భద్రపరుస్తున్నాడని ఇక్కడ మనం తెలుసుకోవాలి. 2 వచనంలో చూసినట్లయితే, ఖచ్చితంగా చోట్ల ఆయన నన్ను పరుడు చేర్చున్నాడు, శాంతికరమైన జనముల యొక్క నన్ను నడిపించున్నాడు. దేవుడికి ఎలా ఉందంటే, మన అనుదిన ఆహారం మనం ప్రార్థన చేస్తాం కదా, మన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అంటే ప్రార్థన చేస్తాం. దేవుడు దయచేసుకొని అంటున్నాడా? దయచేస్తాం. ఎలాగోలాగా మార్నింగ్ టిఫిన్ తినడం, మధ్యాహ్నం లంచ్ తినడం, ఈవినింగ్ స్నాక్స్ తినడం, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తాం, ఇవన్నీ దేవుడైతే అనుగ్రహిస్తున్నాడు. లేకపోతే మన కష్టపడి ఇతరులకు వెళ్ళి అయితే మనం అడుగుతున్నాం లేదు కదా. దేవుడు ఖచ్చితంగా దేవుడు మన కోసం శ్రద్ధ కలిగి జీవిస్తున్నాడని కూడా చూస్తున్నాం. మనకి శారీరక ఆహారమే కాదు కానీ ఆత్మీయ ఆహారం కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 6:26 చూస్తే ఒక చిన్న మాట ఉండొచ్చు. మత్తయి సువార్త 6:26 చక్కని మాట అక్కడ మాట్లాడతారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కోటలో కూర్చుకొనవు, కొట్లలో
కూర్చుకొనము ఆయనను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠుకారా. ఇక్కడ మనం అడుగుతున్న దేవుడు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, వాళ్ళు విత్తవపోయేవు కదా, దాని మించి ఆయన పర్లోక తండ్రి వాళ్ళని పోషించట్లేదా. మన కూడా అనుకోండి, నిజమే కదా, దేవుని పోషిస్తున్నాడు. దేవుని పోషిస్తున్నాము, నిజంగా మనం ఆరాధిస్తున్నామా, ఆయన ఒక ప్రేమ ఎరిగి ఉన్నామా, ఆయన ఒక వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి జీవిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. మనం కోసం ఒకడు మనకి ఎవరు లేకపోయినా ఒకళ్ళు మన కోసం కేర్ తీసుకున్నాడు మనం కదా. ఒక విధంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రత్నంగా చూసాం చూడండి, మన రత్నంకి ఎవరు లేరు, కానీ దేవుడే తనకి ఒక ఆదరణ కట్ట, పోషణ కట్ట. ఇప్పుడు ఆవిడ సజీవ లేఖలో ఉందంటే కేవలం ఎవరు, దేవుడే కదా. ఇప్పుడు ఆవిడ అంత ధైర్యంగా ఉందంటే ఎవరు, కేవలం దేవుడి మీద తన ఆశకలు జీవిస్తుంది కాబట్టి తను ఒక ఏ లేనప్పుడు తను ఒక మంచిగా జీవిస్తుంది. ఇక్కడ అందుకే ఇక్కడ ఇంకో మాట అంటారు ఏంటంటే గీతంలో ప్రతి తన చోట్ల ఆయనను పరుణ చేర్చున్నాడు, శాంతికరమైన జనం యొక్క నన్ను నడిపించున్నాడు. మనం ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని ఎన్ని అలల్లాంటి శ్రమలు వచ్చినప్పటికీ మనల్ని ఏం చేస్తారు, శాంతికరమైన జనం యొక్క నుండి మనల్ని నడిపిస్తాడు. మనల్ని నడిపించే దేవుడు. మనం ఎప్పుడైనా మనకి ఏ బాధ గుర్తు రాకుండా ఈ బాధకు ఖచ్చితంగా గుర్తు రావాలి, దేవుడా నువ్వు నన్ను నడిపిస్తాను, నన్ను నడిపించు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు నడిపించు, నేను నా జీవితంలో నాకు క్లారిటీ లేదు, నాకు సహాయం చేయి, నువ్వు నడిపించు, నేను నీలో నడిచేటట్టుగా నాకు సహాయం చేయి దేవా అని ఇక్కడ మనం ప్రార్థన చేసినట్టు మనం చూడాలి. ఇక్కడ మూడో వచనం చూస్తే నా ప్రాణమును ఏమో ఆయన సేద తీర్చున్నాడు, తన నామం బట్టి నీతి మార్గములను నడిపించున్నాడు. దేవుడా నేను నా ప్రాణముకి అలసి ఉన్న నాన్న, నాకు రిఫ్రెష్, నాకు నా బలం రెన్యూ చేయి, నన్ను నా స్ట్రెంగ్త్ ఇంకా పొడిగించు, నా నేను అలసిన నాకు ప్లీజ్ నన్ను సేద తీర్చు, నాకు ప్రశాంతత కలిగి చేయి దేవుడా అని మనం చేస్తాం. నిజంగా మనం మార్నింగ్ లేచుంటే మనం ప్రశాంతంగా మనం ప్రార్థన చేస్తామా, ప్రార్థన చేసిన ఏదో ఒకటి మనసులో ఏదో ఒకటి ఆందోళన, ఏదో ఒకటి భయం, అయ్యో ఈరోజు ఉద్యోగం వెళ్తున్నాను, చాలా మంది నేను వాళ్ళతో గొడవాడాలి, నా తప్పు లేకుండా నేను వాళ్ళ తిట్టుకాయించుకో, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఏం చెంది, నాకు ప్రశాంతత అనుగ్రహించు, నాకు సహనం అనుగ్రహించు, ఈరోజు నా చదువులో నాకు సహాయం చేయి, నాకు ఏ టెన్షన్ రాక నాకు సహాయం చేయనప్పుడు మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రశాంతత అనుగ్రహిస్తారు, మన జీవితాన్ని రెన్యూ చేస్తారు, మన స్ట్రెంత్ ఇస్తారని ఇక్కడ దావీదు మనతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా చూస్తున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నేను నడిపించను. ఇక్కడ మనం నీతి మార్గంలో నడిపించినట్టే ఒక మీరు ఒకటి చూడండి, మీరు ఒక రోడ్ దగ్గర ఒక మనం ఒకసారి మనం చూస్తాం, లేకపోతే విలేజ్ టైప్ లో అక్కడ చూసినప్పుడు ఒక కాపు గొర్రెల్ని ఎలాగే తీసుకెళ్తుంటారు, తీసుకెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోతుంటారు, అంటే ఆ తప్పు వేరే పాతకి వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ తన కాపు ఏం చేస్తాడు, వెంటనే ఆ యొక్క కర్రను తీసుకుని వెంటనే లాగుతాడు. ఎందుకు, తను వేరే చోటు వెళ్ళిపోకుండా, వేరే జంతువులకి ఆహారం అవ్వకుండా తను ఏం చేస్తాడు, తన నీతి మార్గంలో నడిపిస్తాడు మనం. ఆ నీతి మార్గంలో మనం ఎప్పుడైతే నడిచామో మనం దీని పట్ల ఎక్కువగా మనం జీవిస్తాము. ఆ జీవించడంలో ఎప్పుడైతే దేవుని పట్ల మనం ఆశ్చర్య చేస్తామో ఆయనకి మహిమ కదా. అందుకే చూడండి ఇక్కడ తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు కదా. ఆయన ఎప్పుడైతే ఆయన నామను మనం నడుస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4-5 వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. దారాత కారపులో నేను సంచరించినను, ఏ అపాయమును భయపడను, నీవు నాకు తోడయుండు, నీ చుట్టుకరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడా నువ్వు ఎంత చేసినప్పటికీ నేను ఏదో విషయంలో తప్పిపోతున్నాను ఆయన, నాకు సహాయం చేయవా కదా. నీ కాడంతా నేను గాఢాంధకారం లోయలో నేను సంచరించిన అంటే ఏంటి, నిజంగా గాఢాంధకారం లోయలో
సంచరిస్తావా? కాదు. అలాంటి పరిస్థితులు వస్తాయి, దేవుని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. అలాంటిప్పుడు కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు దేవుడా. నేను అపాయంలో ఉన్నప్పుడు నన్ను ఓ నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నేను నీకు సహాయం చేయనని ఇప్పుడు మన నాకు అలా చెప్పలేదు. వెంటనే నువ్వు రెస్పాండ్ అవుతావు, నాకు వెంటనే నాకు సహాయం చేస్తావు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నీవు నాకు తోడయ్యుందువు, నీ చుట్టుకరయో నీ దండము నన్ను ఆదరించిన దేవుడా. నేను తప్పిపోయినప్పటికీ, నేను నీలో కాకుండా వేరే కాపుదకి వెళ్ళినప్పటికీ నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నన్ను పట్టుకుని లాగి, నన్ను సరిదిద్ది, నన్ను ఖండించి, నన్ను శిక్షించి, నన్ను మళ్ళీ నన్ను మామూలుగా మలిచి నామ స్థితిని తీసుకొచ్చి నన్ను దండించి నన్ను ఆదరిస్తున్నావు దేవుడా. నాకు సహాయం చేసినట్టు నీకు వేలాది చెల్లించుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఐదు వచనంలో చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటున్నావు, నా కింద నిండి ఉండుచున్నది. ఇక్కడ మీరు దానిలో చూస్తే దానిలో ఏం చేశారండి, ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నప్పుడు ఆయన చాలా దాని చాలా పర్ఫెక్ట్ గా పనిచేసేవాడు. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తనకి కోవర్కర్స్ ఏం చేశాడు, ఏదో ఒక తనకి బ్యాడ్ వర్డ్స్ చెప్పి రాజుకి తను దాని ఏం చే దానిలో ఏం చేశాడు, సింహం బోల్లో పనిచేశాడు. ఆయన సత్యత దానికి ఏమైనా భయపడ్డా లేదు, దేవుడు తనతో ఉన్నాడని తనతో అనుకున్నాడు. అందుకే నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. అంటే అలాంటి ఎంతమంది మనకి శత్రువులు ఉన్నా, అంటే మనం చూడండి, మనం ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఆటోమేటిక్ శత్రువులు ఆటోమేటిక్ వచ్చేస్తుంటారు. ఎందుకు, మన ఎదుగుతలా చూసి ఇష్టపడేవారు కాదు కదా. ఒకసారి సిరి చెప్తుంటూ, సిరికి మంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఎగ్జామ్ రాస్తుంది, ఎగ్జామ్ రాసేత సిరికి మంచి మంచి మార్క్స్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్కి తక్కువ మార్క్స్ వచ్చింది. వెంటనే తన సొంత బెస్ట్ ఫ్రెండ్స్ తను ఏం చేశాడు, హేళన చేశాడు, నీకెంత మార్క్స్ అలాగ వచ్చేసే అదేంటి నీదని చేసి చాలా హేళన చేశాడు. కానీ ఆ టైంలో కూడా తను ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ని క్షమించింది కదా. ఇన్ని వాళ్ళు మన శత్రులు కూడా మనం క్షమించాలని దేవుడు చెప్తున్నాడు కదా. మనం కూడా తన శత్రులు ప్రేమించాలి, ఆ శత్రులు ఎదుటి కూడా మనల్ని భోజనం సిద్ధపరిచే దేవుడు అని ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ నూనెతో నా తల అంటున్నది, నా గిన్నె ఉండి పొందుచున్నది. ఈ నూనెతో నా తల అంటి ఉన్నది అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క గొర్రెకి దగ్గర ఏమొస్తాయంటే చిన్న చిన్న ఈగలు వస్తాయి. మీరు చూస్తే మనం ఎప్పుడైనా ఒక చెట్ల దగ్గర లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు గమనిస్తారు, మన పైన చిన్న ఈగలు దిగుతాయి. ఐడియా ఉందా మీకు, చాలా చిన్న ఈగలు దిగుతాయి. ఆ యొక్క షీప్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి మనైతే ఇలా అనేసుకుంటాం, వెళ్ళి పారిపోతాయి. కానీ షీప్ దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆ యొక్క ఈగలు వచ్చి తన ముక్కు దగ్గర లేకపోతే చెవుడి దగ్గర లోపల దూరుకోవడం, ఇవన్నీ చేసి అక్కడ గుడ్లు పెట్టడం చాలా ఇబ్బంది పడతాయి. అప్పుడు ఆ యొక్క షీప్ ఏం చేస్తాయంటే వాటిని దొరేసి చాలా ఇబ్బందులు, చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే తను ఏం చేస్తాయంటే ఆ యొక్క దొర్రె వెళ్ళి బండరాయి గుద్దీసుకొని లేకపోతే గీకిస్కొని చేస్తాయి. ఆ టైంలో తను అది చచ్చిపోవచ్చు, చావుకోవచ్చు. కానీ ఆ టైంలో ఆ యొక్క కాపర్ ఏం చేస్తాడంటే ఆ యొక్క ఒలివ్ నూనె తీసుకుని ఆ యొక్క దొర మీద అభిషేకిస్తారు అన్నమాట. ఏంటంటే ఆ యొక్క ఈగలు అక్కడ గుడ్లు అవన్నీ పెట్టినప్పుడు తను ఏం చేస్తా, అవి ఏం చేస్తాయంటే మళ్ళీ ఆ యొక్క ఈగలు తన గొర్రెల దగ్గరకు రావు. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు ఏంటంటే, నూనెతో నా తల్లి ఎంటి ఉన్నావు అంటే ఏంటంటే నాయన నాకు నా మనసులో లేకపోతే నేను ఆలోచించిన విధానంలో నేను సరిగ్గా ఆలోచించట్లేదేమో, నేను పాపం ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, నాకు ఆ యొక్క ఈ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను కొలిగినాయని నన్ను పరిశుద్ధపరచు దేవుడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన యొక్క అమూల్యమైన రక్తంతో మనల్ని ఏం చేస్తాడు, కలుగుతాడు. ఎందుకు, ఆ యొక్క పాప నుంచి మనల్ని కలిగించడానికి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చివరి వచ్చిన ఏముంటుందంటే, నేను బ్రతుకు తినములు ఇన్నియు కృపాక్షేమ వలె నా వెంట వచ్చును, చిరకాలం యహోవ మందిరము నేను నివాసము చేసేదను. తన కమిట్మెంట్ వేస్తున్నది కూడా
నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యం చేసావు, ఎన్నో ఆశ్చర్య కార్యం చేసావు, ఎన్నో నా శత్రువు నుంచి నన్ను కాపాడలేవు. నన్ను నాకు నా ఆహారం లేని స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఒక ఆహారం దాయి చేసావు, నాకు సహాయం చేసే దేవుడా అని చెప్పి తను ఏం చేస్తున్నాడు, తను ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. ఏంటంటే అయ్యా, నేను బ్రతికు తిన్నములన్నీ నీయు ఉపాక్షేమలే నా వెంట వచ్చిన దేవుడా, నీ యొక్క కృపా వల్లే, నీ యొక్క ప్రేమ వల్లే, నీ యొక్క దయ వల్లే నేను ఎలా బ్రతికున్నాను ఆయన. ఆయన బ్రతుకుతున్న జీవితంత కాలము నీ సన్నిధిలో నేను జీవిస్తున్నాను, జీవిస్తాను. నేను నివాసం చేసేదను, నివాసం చేసేదంటే నీ చేయి గట్టి పట్టుకున్నాను, నీ చేయి నేను గట్టి పట్టుకున్నాను, నాకు సహాయం చేయను, నడిపించు అని తను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. మనం ఒక కమిట్మెంట్ తీసుకుంటామా? దేవుడు ఎవ్రీడే మన కోసం దేవుడు ఎంతో కష్టపడుతున్నాడు. అయ్యో, నా గొర్రెలు కాపలి ఆహారం కలిగి ఉంది, వాటికి ఏదో పెట్టాలి, వాటికి ఏ సహాయం చేయాలి, వాళ్ళ ఆపదలు ఉన్నారు, వాళ్ళని రక్షించాలి, నేను తప్ప వాళ్ళకి ఎవరు లేరు అని దేవుడు అనుకుంటున్నాడు. మనం ఆ యొక్క దేవుడిని మనం నిజంగా ఆరాధించాలి, పూజించాలి. మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం, దేవుడా ప్రతిరోజు ఈ వాక్యంతో నన్ను నడిపించినాయన, నీ పరిశుద్ధ వాక్యంతో నన్ను నడిపించు, నన్ను సేదపరచు, నన్ను ధైర్యపరచు, నాకు సహాయం చేయు అన్న మాట అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొద్దిసేపు మనం అందరు నిలిచినట్టే నిజంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిద్దాం. దావీదు చెప్పినట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా గుండె ధైర్యత తను గుండె మీద చేస్తే నిజంగా చెప్తున్నాడు. మనం అలా చెప్పే వాళ్ళ మనం తయారవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి ఆశగల ప్రాణాలు మనం దేవుడు తృప్తిపరచాలని దేవుడు చెప్తున్నాడు. మనం అందరు నిలిచినట్టయితే దేవుని ఆరాధిద్దామండి, హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం, ఆయన చేసిన అద్భుత కారణాలు కోసం ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న ప్రియదర్శి వచ్చి ఆరాధనలు నడిపించాలని కోరుకుంటున్నాం. పరిశుద్ధులు గొప్పది మన చేతులకు దేవుని ఆరాధిద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ వారం అంతా కాపరిగా మనకి ఆయన ఏది ఇచ్చారు, ఒక కాపరి తన గొర్రెల కోసం గడ్డి ఎలా, ఎంత మంచి గడ్డి ఇవ్వాలో, ఎలాంటి స్థలం తీసుకెళ్లాలో, నా గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవో ఎంతో ఆశపడ్డట్టు కాపరి. మరి మన దేవుడు అలా ఉన్నాడు. ఈ వారం అంతా ఆయన మనకి ఏం ప్రొవైడ్ చేశాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. పరిశుద్ధులు గొప్ప దేవుడు, స్తోత్రం స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచి కాపరి, నీకు వందనాలు 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 వందనాలు. మా కోసం ఆత్రుత పడే దేవుడా, నీకు వందనాలు వందనాలు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మా అవసరం తీర్చే దేవుడా, నీకు వందనాలు వందనాలు వందనాలు. మేము అనారోగ్యం పడితే నాయన మా కోసం ఆదుకునే దేవుడా, మా కోసం ఆలోచించే దేవుడా, మమ్మల్ని సరిచేసే దేవుడా, మేనానికి స్తోత్రము 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 స్తోత్రము. కృపగల దేవానికి వందనాలు 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 తండ్రి. స్తోత్రము నాయనా, నీ కృతజ్ఞతల ప్రభా, నీ గొప్ప ఆదరణ బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ బట్టి నీకు వందనాలు తండ్రి. మా కోసం ఆతృత పడుతున్నావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. జాయి
పోషిస్తున్నావు నాయన, ఆదరించి దేవుడు నాయన, మమ్మల్ని బలపరిచే రీతిని బట్టి మీకు వదలాయన, మా కోసం చదివి తిరిగి లేచిన దేవుడా మీకు వదలాయన, మా కోసం ఆందోళన చెందుతున్నావు నాయన, బాగుపడిపోతున్నాను నాయన, మాకు ఆరు నవ్వులని చాలా ఆశ్చర్యం ఉన్నావు నాయన, అందరి బట్టి మీకు వేదాయనాయనపోయి మేము పడిపోతున్నాయన, మమ్మల్ని లేవరెత్తున్నాయన, మాకు సహాయం చేయ దేవుడా, ఇక్కడ మాకు చేస్తున్నావు నాయన, మాకు బలపరుస్తున్నాయన, అందరి బట్టి వేదాదర్శించుకున్నాయన, హల్లెలూయా అత్యంతమైన దేవుడా మీకు వదలాయన, కృపకలమైన దేవుడా మీకు వదలాయన, నేర్పరిచే దేవుడా మీకు వదలాయన, ఆల్పోపైకి దేవుడా మీకు వదలాయన, ఆర్థిక అన్ని వంటి దేవుడా మీకు వదలాలైన, స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యం
Lord Jesus, Heavenly Father, we are so honored. We are so honored to be here. Let's come up. We worship our God, and we are so glad to be here. Lord Jesus, Heavenly Father. In the corner of the world, సాక్షిస్తున్నాడు చెప్పడితే మహామంచేవుడు మాకు
మనకు జయజయ ప్రకృతి మనం రక్షించి మానేస్తాం. విశ్వాస జీవితంలో రిపీట్ అవుతారు. ప్రతి నిజమైన విశ్వాస జీవితంలో యోగ స్టోరీ తప్పకుండా రిపీట్ అవుతారు చేశారు. యోగాస్ అంటే ఫిజికల్ గా 7,000 గొర్రెలు, 3,000 గొర్రెలు, 500 గొర్రెలు, 6 గాడిదలు, 500 గొర్రెలు, ఇంకా విస్తారమైన పనివాళ్ళు పవాళ్ళు మొత్తం రాజే యువకులు రాజే. ఆ రోజుల్లో మొత్తం టోటల్ బిజినెస్ మరి జన్యూన్ బిజినెస్ అంటే విషయాలలో అందరూ మీ జీవితంలో ఏది ఆస్తిగా మీరు పరిగణిస్తున్నారో దాని మీద తప్పకుండా తగ్గుతుంది. నా పరిశుద్ధి చాలు జాలి మంచి మనసులో వాడి నాకు చాలు జాలి ఉంటే కాదు మీరు చాలా చేస్తారు చాలా సంవత్సరాల పట్టాలి చాలా తక్కువ టైంలో యోగు చేయించాడు మనం ఓడిపోతాం. యోగు చేయించాడు మనం ఓడిపోతాం. యోగు చేయించిన జయం అందిస్తారా? యేసు చేయించాడు, యేసు చేయించిన జయం అందిస్తాడు. తన పోరాటం తన పోరాటం జయించాడు. యోగు చేయించు మన పోరాటం ఆయన పోరాటం జయించాం కాబట్టి మనం జయిస్తారు. ఆ జయం పంపిస్తారు. ఓడిపోయినా గెలిచినట్టు ఓడిపోయే స్థితిలో ఎంజాయ్ చేసి మనకి అతనికి ఓడిస్తాం. ఓడిపోయే స్థితిలో మీరు బాధపడుతూ
దేవుని నామమును ఆరాధిస్తున్నాము నామమును ఆరాధిస్తున్నాము కొన్ని పరిస్థితుల వల్ల ఇన్ని బాధలు కూడా ఒకటి సంతోషం
దేవుడు ఎప్పుడు మాకు మాకు ఎలాంటి పెడతామో ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. నేను కంగారు పడే పని లేదు, ఆయన శాంతి మాకు ఇస్తున్నప్పుడు బాగుంది. ఆయన నుండి ఆయన దుఃఖంలో పరిగెత్తు పారిపోయి ఆయన దుఃఖంలో ఉన్నాం అంటే మాకు గొప్ప ఆగ్రహం. మరి నేను ఒకటి బాధలో ఉన్నా ప్రభావ నేను అసలు అనుకోని వచ్చాను. నువ్వే మా పిచ్చలు నా అన్ని మా నాన్నగారిని చూసుకోగలుగుతున్నాను, అది నా సంతోషం. అనుకోకుండా వచ్చాను నెలకన్నా పైగా ఉన్నాను కేవలం నీకు తండ్రి. నాకు నుంచో సమయం అవసరమైన సమయంలో నా పేరెంట్స్ దగ్గర నుంచో అందరికీ చాలా మ్యాచ్ చెప్పుకుంటున్నాను. మరి నా కోసం ప్రార్థన చేస్తాను మీ అందరూ అందరిలో ఏదో బాగుంది. మరి మీరు చేసిన ప్రేస్ చేస్తున్నారు, మీరు మా కోసం ప్రేస్ చేస్తున్నారు, ఇదే ఆదరణ. అందరూ మా కోసం ప్రార్థిస్తున్నారు, ఈశ్వరు నా కోసం ప్రార్థిస్తున్నారు. అయ్యా ఒక వాకింగ్ ఉండదు కదా మన స్వామి నుంచి కట్టించమని చెప్పి ఈశ్వరు కనిపించారు. మమ్మీ త్వరగా వచ్చేసిన తర్వాత సంతోషం అనేది వచ్చిన తర్వాత ప్రవేశిస్తున్నాను. మా కజిన్ పెళ్లి చూసుకొని వెళ్ళిపోతున్నాము. మరి దేవుడు ఇన్ని ఆపదలో కూడా మంచి కావాలిగా బాబు నేను నడిపిస్తున్నాడు. కాకపోతే ఏమిపోతానో తెలియదు. ఆయన కాకపోతే చాలా చెప్తున్నాను, ఏమో ఆశాన్ని నేర్చుకున్నాను, గౌరవ సంతోషంగా ఉంటున్నాను. ఈ మధ్యలో కూడా చాలా నచ్చుకుంటూ ఈ సాక్షి తెలియజేస్తున్నాను. ఎవరైతే సాక్షి చెప్పడానికి పడ్డారో వారి కోసం ప్రార్థన స్టార్ట్ చేస్తా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వారి సాక్షిలో ఎవరెవరికి మీరు చెప్తారో వారి కోసం ప్రార్థన చేస్తారు. మీరు దర్శనాల కోసం, మా కోసం, మా స్నేహితుల దర్శనాల కోసం, దర్శనాల కోసం, స్నేహితుల కోసం నా పేరు సుజనా అండి. నేను ఇక్కడ రేషన్ షాప్ లో ఒక యాక్సిడెంట్ ఉంటాను. మేము బెటర్స్టర్ చర్చ్ మినిస్ట్రీస్ వెళ్తాం, ఇక్కడ టామ్ అంటే అక్కడ వెళ్ళాలి కుదరలేక ఈ 2 డేస్ నుంచి ఇక్కడ రావడం మొదలు పెట్టాను. మమ్మీ కూడా ముందు వచ్చానంట. నాకు సాక్షి ఏంటంటే దేవుడు పట్టు చేసి మేలు ఇక్కడ నేను అక్కడ తీసుకోవాలన్నా దేవుడు పట్టు చేసి మేలు ప్రతి ఒక్కరికి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరికైనా ఒక్కొక్కరి సేవ చేసే మనస్తత్వం ఉండేది ఉంటది. నేను ఎవరికైనా సరే ఒక మంచి చేయాలి అని ఆశపడుతాను. అదే విధంగా ఏంటంటే నేను చదువుకునే టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు చాలా చక్కగా చూసారు. ఏంటి సుమారు ఏం తెలియకపోతే ఎలా బతుకుతావు, ఏంటి ఎలా ఉంటే ఎలా ఉంటుంది, జనరేషన్ పెరగాలంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా ఫోన్ చేసేవారు, చాలా మాట్లాడేవాళ్ళు, చాలా బాగా అనిపించేది. అప్పటికి నేను సండే స్కూల్కి వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం, దేవుడు బలంగా ఉండడం, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, బయట చదువుకోవడం నాకు ఇదే అమ్మతయింది. కానీ దేవుడు నా ప్రార్థనకు అన్ని ఆగ్రహించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చాలా ఇంత నిలబడ్డాను, వాళ్ళందరికీ ఒక సవాలుగా నిలబడ్డాను.
ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా భయం. ఎక్కడ నాకు ఏం కోరుకోవాలి సార్ చేయాలి నా యొక్క చూసారనమాట. ఆయన పట్టుకొని వచ్చేసి నేను హాస్పిటల్ నుంచి చాలా గందరగోళం చేసేదాన్ని. అలాంటిది నేను నర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ దాచపత్ర హాస్పిటల్ లో పెట్టారు నాకు ఒక ఇంజక్షన్ కూడా ఒక ట్యాబ్లెట్ కూడా నేను అందరికీ ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా ఎక్కువ చూసారన్నమాట వర్క్ బాగా చేస్తుంది అమ్మాయి చాలా బాగా నేర్చుకుంటుంది ఇసుగా నేర్చుకుంటుంది అని అక్కడ మెడికల్ షాప్ ఉంటే అందులో పెట్టారు అందులో అన్ని ప్రిపేర్ చేసేదాన్ని సర్జరీస్ తీసుకెళ్ళేవారు చూపించారన్నమాట. ఏ అబ్బాయికి నేను ఒక ఇంజక్షన్ కూడా వేయలేదు వాళ్ళు ఇంకొస్తారంటూ చేసి చూసేదాన్ని. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను మానేసాను. మానేసిన తర్వాత పక్కన హాస్పిటల్లో వెళ్ళి మీరు నాకు ట్రైనింగ్ చేసేస్తారా అని చెప్పేసి అడిగాను. కానీ అక్కడ వాళ్ళు కూడా రిసెప్షన్ జాయిన్ చేసుకున్నారు సరే అని చెప్పి 1 వీక్ నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ రోజు నా యాక్టివిటీస్ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. మిత్రులు నేను కరోనా పరిస్థితి రాను అయితే ఒక 1 వీక్ తర్వాత నేను ఇంకా చెప్పాను అనమాట నాకు కొంచెం ఆరోగ్యం పరంగా నాకు లేదు నాకు నైట్ సెట్ అవ్వలేదు మానేస్తాను అని చెప్తున్నానంటే డాడీ అన్నారు నీకంటే ఇంకా ఇంపార్టెంట్ ఇంకేం లేదు మానేస్తున్నావు అని చెప్పేసాను అంటే మానేసాను. ఆ 2 డేస్ తర్వాత 15 డేస్ నాకు మన మార్చ్ లో అసలు బాగలేదు అనమాట. నాకైతే చాలా భయం వేసింది కోవిడ్ సిచ్యువేషన్ ఉంది నేనేం మాట్లాడుతున్నావు తింటున్నాను ఏం చేయాలి బాగలేదు సిచ్యువేషన్ లో ఉన్నాను నేను. అలాంటి టైం లో కూడా దేవుడు ఎంతో బాగా పెట్టండి ఎంతో రోజు నేను ఏడిస్తే మమ్మీ ఎక్కడ భయపడతారు ఈ టైంలో అని చెప్పేసాను చాలా దుఃఖపడుస్తాను నేను ప్రేర్ చేసుకోవడం జరిగింది. దేవుడు ఏంటి నన్ను ఇంతే లాస్ట్ డేస్ ఏంటి నాకు సిచ్యువేషన్ ఫేస్ చేయకపోతున్నాను దేవుడు నాకు ఈ కోవిడ్ ఎక్కడ అయితే నా వల్ల ఇంకా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది నేను అసలు ఇష్టం హాస్పిటల్ ఇంకా జాయిన్ అవ్వడం ఇష్టం లేదు ఒకవేళ నాకు ఏదైనా అటాక్ అయ్యిందంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ అవుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను. అంటే చాలా ఇష్టం అసలు నాకు ఏంటంటే చాలా భయం వేస్తుంది అసలు నేను ఎవరికి మీకు ఆరాధించుకుంటాను నేను పరిచయం చేయకుండా నేను చనిపోతానేమో నా వరకు కొంచెం చేసుకున్నాను చెప్పేసాను ఎడుస్తూ ప్రార్థన చేశాను. మా సంఘానికి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫెయిల్ చేశారు. చెప్తున్నానండి ఎందుకంటే ఎందుకు లేని వారిని లోపల
మీ దేవుని నిలబెట్టుకుంటున్నారు. ఈ రోజులు ఏంటంటే ఆయనకు ఎలా ఉన్నారని తప్పు సర్టిఫికేట్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు ఈ చిట్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా అన్నారు. కానీ ఏంటంటే దేవుడు ప్రమాదం బట్టి నేను నడవాలి అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే నేను చేస్తున్నాను. ఒక ఇంగ్లీష్ అంటే భయపడి అమ్మాయి అమ్మాయిని చూపే సర్జరీ కూడా నేను వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాను అంటే దేవుడు బట్టి దేవుడు ఎంతగానో ఆలోచించాలని జ్ఞాపకం చేసుకొని దేవుడు నా ఇంట్లో నడిపించడానికి దేవుడికి మాట్లాడుతుందాకండి. నేను సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను అంటే దేవుడు నా పని చేస్తే కుటుంబాలందరికీ తెలియాలని చెప్తున్నానంటే దయచేసి నా సాక్ష్యంలో లేదా ప్రభు ఉంటే దర్శించుకొని ఆరోగ్యండి. సాక్ష్యాన్ని నేర్చుకున్న సాక్ష్యాన్ని దేవుడు నియమించుకోక ఇంటికి వచ్చి ఇంజక్షన్ సర్వీసెస్ కాబట్టి నాకు తీసుకోండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటికి వచ్చి ఇంజక్షన్స్ ఆఫీస్ డ్యూటీ అంటే ఇంటికి తీసుకుంటే సర్వీస్ తీసుకుంటారు సాక్షి నిన్న నేను కసాపు చాలా శివాలయం చాలా తీసుకెళ్ళారు ఉదయం తిరిగి వచ్చారు చాలా కష్టం కాబట్టి చాలా కష్టం కాదు. నిన్న తిరుపతి లేచి రాత్రి 10 గంటలకు వచ్చినంత నిన్నసారి ఫాస్ట్ నడవలసి వచ్చేది, ఫాస్ట్ గా పోవాల్సి వచ్చేది. ఇంత చాలా రెండు నిలబడి నాకు పెయిన్ వేసేసాను. చిన్న పెయిన్ తర్వాత చిన్న పెయిన్ స్టార్ట్ అయింది. చిన్న 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 మార్గంలో ఎవరు అయితే భయపడ్డాను ప్రశ్నిస్తున్నారు మొత్తానికి చివరి చాలా ఎక్సలెంట్ ఎక్స్పర్టీస్ తయారు
సేఫ్ గా ఇస్తే సేఫ్ గా ఇస్తారు నేను సందేశంగా దేవుడు అస్సలు ఇష్టమైన సార్ బ్యాంక్ పనులు అకౌంట్స్ అస్సలు ఇష్టమైన ఇష్టమైన పనులు చేస్తే బాగా అవుతాం అది దేవుడు చేస్తే ఆ బాగుంతా మరణించి తీసుకొచ్చాడు సతీష్ చాలా కూర్చోవాలంటే తీసుకొచ్చాడు రాలేదు ఇంకా సాక్షి నేను ఆశీర్వెట్టని రామకాష్ ఆశీర్వెట్టు అక్కడ మేము ఉన్నాము. మేము చర్చికి హెచ్పి పవన్ వెళ్తాం, సీతం గారు హెచ్పి పవన్ మధ్యలో అయితే మంచి పరిమాణంలో నాకు చాలా మార్పులు వచ్చాయన్నమాట. నాకు మాటలు ఎలాంటి మాటలంటే పడుకోలేండి ఉళ్ళంతా మాట్లాడుచేస్తారు, చాలా మాటలు ఎక్కువ మాటలు. ఆ టైంలో డాక్టర్ కూడా లేవు, హాస్పిటల్ లేవు, చిన్న చిన్న హాస్పిటల్ వస్తుంది, పెద్ద హాస్పిటల్ నా భయం సొప్పు టాబ్లెట్లు తొందరగా వేసుకుంటాను, బీపీ టాబ్లెట్ వేసుకున్నాను. ప్రభు అని ఎక్కడికైనా ప్రభు ఈ రోజు ప్రార్థన చేయలేదు, రోజు లేదు అలా ప్రార్థన చేస్తున్నా. నేను అన్న కూడా తెలియదు ఎందుకంటే అన్నం తింటే మాట్లాడేస్తున్నాయి, ప్రార్థన చిన్న పడితే మాట్లాడేస్తున్నాను. అయితే పాస్టర్ పాస్టర్ అంటే ఇది భయపడకూడదు. ఈ రోజు పేద మధ్యాహ్నం తింటే చూడండి కొంచెం చక్క తప్ప ఓటలో ఉంటుకో ప్రే చేస్తున్నాడు ఏం అవ్వాలంటారు. మరి ప్రార్థన చేస్తాను, పాస్టర్ అయితే పూర్తి చేస్తాను, ప్రతి పీపీలో ఎంతమంది పాస్టర్ అంతమంది పాస్టర్ చేస్తాను. అసలు ఎందుకు పట్టుకోలేదు మంటలంటే ఈ గురుడు వచ్చేసి పాటలు చేస్తుంది ఎట్లా కాకుండా జరగాలి ఆ మంట తప్పలేదు. అలా నేర్చుకో ప్రార్థన చేస్తాను కొంచెం సేపు పాస్టర్ నాకు ఇలా కావాలని చెప్తే అమ్మ ప్రార్థన చేస్తాను అని చెప్పారు. తాను ప్రార్థన చేస్తున్నా దేవుడు స్వస్థపరిచాడు. ఒక డాక్టర్ చెప్తే ఏ మొదలేస్తా పడి ఒకటి ఏ మొదలేస్తా పడి పెద్ద పెద్ద డాక్టర్ చెప్తే మంచి పెద్ద మాటలు ఇచ్చారు, ఏ ఇష్టపడి ఏ ఇచ్చారు అది ఇంకా ఎక్కువైపోతుంది. నేను ప్రార్థన చేస్తున్న కుటుంబాలు నా మనసు అక్కడ తెలియట్లేదు అలా అయిపోయింది అన్నమాట. అయితే ప్రభు ఏం చేస్తారండి, మీరు ప్రార్థన చేయకపోతే మీ టీవీ చూస్తారా, సీరియల్ చూస్తారో, ఆ సీరియల్ కూడా నేను మానేస్తాను ప్రభు సమర్పించుకుంటారు. ఒకప్పుడు మీరు ఎదిగానేమో ప్రే చేస్తే ఎదుగు ప్రార్థన ఉండేదని కొన్ని ఆత్మలు అచ్చుబట్టు చేస్తున్నారని మానేస్తారు. ఆ పిల్లలు పెళ్లి అవ్వాలి, ఆ పిల్లలు పెళ్లి వచ్చే ఆ పిల్లల పాత్రని దేవుడు తెచ్చిపెట్టారు. ఎప్పుడైతే దేవుడు తెచ్చిపెట్టి సమీప ప్రభు అనుకున్నారో మళ్ళీ పచ్చం పడి తల్లి నేను సీరియల్ చూడటం సినిమాలు చూడటం ప్రార్థనలు వస్తాను మళ్ళీ స్వస్థపరచుకోవాలని స్వస్థపరచుకోవడం అడిగాను. లేకపోతే తీసుకెళ్ళిపోతావా తీసుకెళ్ళి కూడా పడలేదు మీరే పంచేస్తారు నన్ను తీసుకెళ్ళిపోయి స్వస్థపరచే ప్రార్థన చేయడం దేవుడు ఎవరు ఒప్పవచ్చు ఇవ్వచ్చు దేవుడు స్వస్థపరచారు. పాప
Thank you.
ఓకే సాక్షి చెప్పి లాప సాక్షి ఎవరు తీసుకెళ్ళారు తీసుకున్నారా ఎక్స్ట్రా కాపీ కాదు తీసుకున్నారు ఎక్స్ట్రా కాపీ తీసుకుని ఎవరికి కూడా తీసుకున్నారు అంటే అవును కూడా అని అయిపోవాలి Thank you.
బైబిల్లో క్యారెక్టర్ స్టడీ చాలా బాగుంది, చేయడం చాలా కష్టం. పరిస్థితి మెమరీ ఎక్కువ నా పురుషులు చాలా క్యారెక్టర్ స్టడీ చేయాలి. అయితే ఈరోజు ఒక మెమరీ లేకపోయినా బైబిల్లో ఒక చదువుతూ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది మోసం. కొన్ని వారాల పాటు ఎస్ఐ జీవితంలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఈరోజు మొత్తం చేస్తే ఆ జీవితం ఉపయోగం కూడా నాకు డిస్కర్ అంటే ఆస్ డిస్కర్ కొడుతున్న ఆప్షన్స్ పెట్టుకోవడం అతని కుమారుడు హిస్కియా అతని కుమారుడుగా రాజా. మీరు ఎవరైతే క్యారెక్టర్ స్టడీ చేశారు వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు ఎట్టి శక్తులు మాత్రమే తాతలు తాతలు మహల మాత్రమే అనే యాక్షన్ యాక్షన్ అంటే అందరూ నేర్చుకుంటారు. అలా చేయాల మీకు రిలీఫ్ కష్టం వస్తాం. ఇప్పుడు బిజీగా తండ్రి పేరు అసలు మనిషి మనిషి మరీతున్నారు భయంకరంగా మనిషి చేసిన విగ్రహాలను పాటించలేదు. అయితే మా ఇద్దరు మనసులో దేవుడు చిన్న లోపం ఉంది రాష్ట్రం అది కూడా తెలుసు. అయినప్పటికీ కొద్దిమంది మంచి ఉంటారు అందరూ ఇస్రాయేలు ఇస్రాయేల్ ఒకళ్ళు చూడండి మరి యోగా ఇస్రాయేల్ ఎప్పుడు వెళ్ళిపోయారంటే టైంలో వెళ్తారు.
ప్రేమాములు సులభములు సులభమేవరు ఇవన్నీ చూసి వాళ్ళకి కొంచెం ఆశ వచ్చిన చాలా ఆశ మాకు మాకు పెద్ద కోట ఉంటే బాగుంది మాకు సైనికుడి బాగుంటే సమయంలో చెప్పారు నేనే రాసి నన్ను విసర్జించి రాసు మనుషులు రాసి పెట్టుకున్నారు సరే అని సమయం సమయం రాసి చూసి క్షమించి సులభాన్ని అసలు ప్రేమించారు కాబట్టి దావీదు సింహాసనం కొడుకు 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 కూర్చుని ఉంటాయి దావీదు కోసం అది వచ్చి చెప్పండి దావీ కొడుకు మనలో అది అంటే యువతలు మనిషి పడుతుంటే మిగతా పది వస్తాను ఇస్తాయి రాజు చెప్పారు వాడు కొడుకు కొడుకు అయినా ఆ తర్వాత వాడు ఎవరో సైన్యం వచ్చి వాడు మనతో తీసుకోడు అంటే ఇస్రాయల్ రాజు లైన్ కంటి కావదు కంటిన్యూ తెలుసా ఒక వంశం ఉండదు యోగరాజు కంటిన్యూస్ గా ఒక వంశం ఉంటుంది ఇప్పుడు మనం ధర్మశాస్త్రాలు ఈ ఐదు పుస్తకాల తర్వాత 12 చరిత్రాలు ఉంటాయి. ఇప్పుడు మోషే చరిత్ర అంటే ఎవరు నాయకులు యెహోషువ చరిత్రలో యెహోషువ న్యాయాధిపతులు యెహోషువ న్యాయాధిపతులు సమూయేలు రాజులు దేవుత ఇప్పుడు
సమూయేలు రాజుల్లో ఇద్దరు రెండు కింగ్డమ్స్ ఇస్రాయేల్ కింగ్డమ్ రాజులు ఉంటాయి దాని తిరుగుతున్నటువంటి యూదా రాజు చాలా విపరమైన విషయం ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఇస్రాయేల్ స్టోరీ మూడు ప్లేసెస్ లో రిపీట్ అయిన బైబిల్ చాలా గొప్ప బైబిల్ చదువు అంత ఎక్కువగా అనుసరించారు రాజుతంలో ఉంది లోకతంత్రంలో ఉంది పరిస్థితి ఏంటంటే దిశాకాలంలో మెయిన్ ప్రవర్తన మూడు ప్లేసెస్ మీకు దిశా కోసం మూడు ప్లేసెస్ చదవాలి రెండవ రాజు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయం రెండవ రాజు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయం చెప్పాలి యాభై చదివి మనం నేను ట్రై చేశాను మనమే కాదు రెండవ రాజు పద్దెనిమిది పంతొమ్మిది రెండవ వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై విషయంలో ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై విశాఖ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎవరికైనా ఓపిక ఉంది ఇంట్రెస్ట్ బైబిల్ స్టడీ బాగా చేయాలంటే ఈ మూడు అధ్యాయంలో సమాన విషయాలు పదిపడ్డాయి అంటే ఇన్ని సంవత్సరాలు లేడు అది చాలా ఉంది అది నాకు అక్కడ ఇష్టమవుతుందా దుర్వాసాలు అవుతుందా అలా పేరెంట్స్ ఒకటి లేదనుకోండి బ్యాక్ వస్తాయి అలా పేరెంట్స్ రాయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఈ మూడు గతాల్లో ఏ వచ్చాన్ని ఈ పడితే రాశారు ఏ రాయలేదు అత్తయ్య మార్పులు ఉంటాయో వాళ్ళు అత్తయ్య అది చేసుకోవాలి వచ్చింది విశేషాలు కొంత రాస్తారు కొన్ని రాయలేదు ఒకప్పుడు ఒక గురించి పెడతారు అలా సుమాత్ర అయితే పేపర్గా మనం చదువుతాము అలాగే ఎస్ఆర్ వచ్చిన విషయాలు కూడా పేపర్గా చదువుతాయి అయితే చూడండి నేను ఈ రోజు చేశానంటే కాబట్టి రెండవ వృత్తాంతాల్లో మనం స్టార్ట్ చేద్దాం తొమ్మిది సంవత్సరములు ఎరుషలేము సింహాసనానికి పాతి సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఐదు ప్లస్ ముప్పై ఎంత యాభై 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 నాలుగవ సంవత్సరం అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాజుగా ఉంటారు ఆ ఇరవై తొమ్మిది సంవత్సరాలు గోల్డెన్ నెలా నడుస్తాయి దేవుడిని ఆరాధించదగిన విధంగా ఆరాధించాడు దేవుడు చెప్పినట్టుగా చేశాడు గొప్ప ఘనంగా గ్లోరియస్ రిపబ్లిక్ డే ఢిల్లీలో జరుగుతుంది మన మిత్రులు జరుగుతుంది ఢిల్లీలో పక్క చాలా గ్రేట్ గా గ్రాండ్ గా ఉండాలి గొప్ప పండు మామూలు ఉంటుంది ఆ జగ ఒకసారి వ్యవస్థ పైకి ఆరోజు ఉంటారు ఎవరు పట్టించుకుంటారు
సాబిత్ ఇస్రాయేల్ రాజు అందరూ పాపలైనా
అంతే తప్ప మంచోళ్ళ సింహాసనం నుంచి చక్రవర్తి అసలు ఈ ప్రపంచంలో అది చెక్క విషయం ఎప్పుడు చాలా పెద్ద విషయం ఉన్నత స్థలం కొట్టివేసి ఉత్తరం పడగొట్టి
స్తంభం పడగొట్టి మోషే చేసిన ఇద్దరి సర్పములు చిన్న పిల్లలుగా చేసింది. మొదటి సంవత్సరం మొదటి నెలలు మందిరపు తలుపులను తెరచి వాటిని తెచ్చి వాడిని బాగు చేసి యాజకులను దేవీలను దీవులంటే రాజవీధిలో వారిని సమకూర్చి వారి నా మాట ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించి ఎంతవరకు పూజిస్తుంటారు. ఇప్పుడు దేవుడు ఆరాధించి పనిని ప్రతిష్ఠించుకోవడం వేరే పనులు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవడం మీ పితృ యోగను దర్శించి పరిశుద్ధ స్థలం నుండి నిషిద్ధ వస్తువులతో బయటికి కొనుక్కోవాలి. ఇప్పుడు ఈసారి ఏం చేశారు చెప్పండి. ఫస్ట్ మొదటి నెల మొదటి సంవత్సరం యహోవా మందిరపు తలుపులను తెరచి అంటే అవి మూయబడిపోయినాయి. సంవత్సరం ఆస్కారంగా ఆస్కారంలో అతని కాలంలో మొత్తం చాలా దశాబ్దాల మూయబడి ఉన్నాయి. పట్టించుకోవాలి బాడి చెడ పట్టేసుకోవచ్చు బాము పుట్టలు కట్టేసుకోవచ్చు అవి వసూలు నాకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేవుడు సంకల్పించారు. మన జీవితంలో మనం దేవుడు అందరంగా మూయబడి ఉంటే ఇందాక లక్ష్మీల సాక్షి నా మందిరు మూయబడిపోయాడు వాడే సినిమాలు చిన్న అలవాటు భక్తి పోలేదు. చేశారు మళ్ళీ మందిరపు తలుపులు తెరచారు మందిరపు తలుపులు బాగు చేశారు. దేవుని ముక్కు ఈ సీరియల్లో ఈ సినిమాలో నా టైం వేస్ట్ చేయను ఆ సినిమా పాటల్లో నా టైం వేస్ట్ చేయను ఈ మిగతా జీవితం పిలిచావు జీవితాన్ని బ్రతికించావు ఈ మిగతా జీవితాన్ని బ్రతుకుతాన్ని ప్రతిష్ఠించిన అసలు అతీత జరిగింది. మందిరపు తలుపులు తెరవాలని అవి ఆలోచించారు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఎంతమంది జీవితాల్లో దేవుని మందిరపు తలుపులు క్లోజ్ అవుతాయి మీరు చూస్తున్నారు. ఆశ్చర్యం నేను జడ్జ్ చేయనే ఎంతమంది దేవుని మందిరపు తలుపులు పాడైపోతాయి. ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడతాడు సంతోషిస్తానన్నారు. మళ్ళీ దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు, మళ్ళీ దేవుని ప్రేమించడం మొదలు పెట్టారు, మళ్ళీ దేవుని వాక్యం వినడం మొదలు పెట్టారు. ఆ వాక్యమే నీకు బతికిస్తుంది చచ్చిపోయా మానకు దేవుని సిద్ధ లాభం మానకు దేవుని వాక్యం మానకు పవిత్రమే ఉన్నప్పటికీ మీకు పవిత్రం ఉన్నప్పటికీ వాక్యం చదవండి. పవిత్రం ఉన్నప్పటికీ ప్రార్థన చేయండి. మీ మనతో ప్రార్థన మానేవ్వండి. మీ పవిత్రం ఉన్నప్పటికీ మంచి సాక్షి చెప్పండి.
భక్తి పని చేయదు, ప్రభు పనులు చేస్తాడు. ఆ విషయం టైంలో మీరు చాలా రోజులు రోజులు అయితే చాలా చచ్చిపోతారు. ఎందుకంటే మీరు మిమ్మల్ని సొంత ప్రభు పనులు చెప్పబడతారు. అది ప్రభు పనులు వచ్చేసరికి నేను అలా చెప్పట్లేదు. అది ప్రభుత్వం మీ కనెక్షన్కి ఆయన మనము ప్రసరించే విధంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు. ప్రభుత్వం వల్ల చెప్తాడు. అయితే బయట చెప్పడం పదిలో పాట పాడడం రోజు చాలా వచ్చిన ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా మీకు చేయడం. ఎందుకంటే ఆ పని నుంచి మనం బయట తాగేది అది అవన్నీ మనసు మీరు బయటపడాలి. ప్రతిష్ఠించి సాధారణ మోసగించారు, మోసపోలేదు, నిషిద్ధ వస్తువులు జీవితం నింపేశాడు, ఎవరు కూడా అనుమతి ఇచ్చేసాడు. మాటలు పనికిరాల సంభాషణలు పనికిరాల అలవాట్లు పనికిరాని స్నేహితులు పనికిరాని మొబైల్ ఫోన్ గేమ్స్ ఇవన్నీ నిశ్చిత వస్తువులు. అవి మన దేహంలో పరిశుద్ధాలయంలో ఉండిపోయాయి, చేరిపోయాయి. ఈరోజు టైం వచ్చింది వాళ్ళు తీసి అవకాశం ఇస్తారండి. అసలు పరిశుద్ధ మండలంలో నిశ్చిత వస్తువులు చేరబడే కొడుసే మనం ఇప్పుడు కూడా ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నిషిద్ధ వస్తుంది బయటికి కొనుక్కోవాలి. మన పిల్లలు మన పిల్లలు ద్రోహులై మన దేవుడిని యహోవా దృష్టికి చెడువాడతో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసము పెడవుతూ పెట్టుకొని దాన్ని ఆరక్షణ చేసింది. ఇస్లాం పిల్లల కోసం అన్నాడు, మామూలు మన కోసం అన్నారు. మా డాడీ మా అమ్మ మన దేవుడిని చెప్పు నడతలు నడిచాం. అవును కాదంటే నేను మీరు మన అందరూ కూడా దృష్టి
ఆయన చూసుకోవాలని చెబుతాడు నడిచా ఆయన నివాసములు పెడతూ పెట్టుకొని ఆయన సర్వం చూడట్లేదు పాత్ర అయిపోయింది ఇంట్లో పాత్ర లేదు లేదు ఆరాధన లేదు ఆలోచనలు ఉందంటే ఆయన దృష్టి చెడు మనిస్తూ ఆయన విసర్జించి ఆయన నివాసంలో పెడబో పెట్టుకొని దాన్ని ఆరక్షణ చేస్తారు మరియు మంత్రం యొక్క మంత్రం యొక్క ద్వారాన్ని మూసివేసి దీపం ఆపివేసి పరిశుద్ధ స్థలం విశాఖ ధూపమే నేను దానితో పాటు దేవునికి స్థుతి ధూపేయట్లేదు స్తోత్రాలు చెప్పట్లేదు మన సర్వం ధూపంగా మన సజీవ్యాంగా మన దేహాన్ని అది ధనంగా అర్పిస్తున్నాము అందుచేత నేను లక్ష్మీ కాపాడుతున్నాను గోపించి మీరు తమ్ముగా చూసినట్టుగా వారిని ప్రీతిని విశ్వమైనందుకు నిందకును ఆస్పదంగా చేసి బాగా ఇప్పుడేమో క్షమిస్తూ ఓచుకుంటూ వాళ్ళు వసూలు చేస్తారు అప్పుడు ఇప్పుడు చేస్తే మేము తెలియదు ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళని డబ్బు పంపేసి రోగాలు పంపేసి మన ఆర్థిక నష్టాల వాళ్ళు చేయట్లేదు అవన్నీ మన మూర్తిత్వంలో మన బుద్ధితో వస్తున్నారు అనారోగ్యాలు వచ్చినా ఆర్థిక నష్టాలు వచ్చినా అది దేవుడు మీకు కావాలని కొట్టి చేసినారు నేను క్షమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా కాకపోతే ఒకసారి సాతాన్ని అనుమతి ఇస్తాను సాతాన్ని అనుమతించా మీ ప్రాణం ముట్టుకో ఒక ముందు చెప్తుంటారు జాగ్రత్త రాకపోతే ప్రాణం ముట్టుకోవడం లేదు ఎక్కువసేపు ఆయన హృదయం విచారమైన బాబాయిన భక్తి చేయదు ఇలా బాగా ఆయన హృదయం నడుపు బాగా విచారమైన అయితే భవించి నేను మందులకు ఆశ్చర్యంగా చేస్తాను కాబట్టి మన తండ్రులు కత్తి చేయబడలేదు మన కుమారులు కుమార్తెలు భార్య చదవబడలేదు అప్పుడు ఏసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి కత్తి చెర మనకు లేదు ఏసుప్రభు సిలువలో ప్రాణం పెట్టే ముందు ఇవన్నీ ఉన్నాయి అసలు యేసుప్రభు ఈ భూమికి వచ్చిన తర్వాత పుట్టిన ఎంత దాన్ని తగ్గండి అదే మన సువార్త ఇప్పుడు మన మీద ఉన్న ఇస్రాయేలీయులైన యెహోవా మహోగ్రంథ చదవాలంటూ ఆయనతో మనం నిబంధన చేయాలని అభిలాష ఉండేగా ఉంది ఆయన మహోగ్రంథంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో మళ్ళీ నిబంధన చేస్తారు సింహాసనం ఎక్కిన తర్వాత తన సింహాసనం స్థిరపరచుకుని ఆలోచిస్తే దేవుని కోసం ఆలోచిస్తున్నాడు దేవుని మనసులో ఎవరు ఆలోచిస్తున్నాడు తన రాజ్యం ఎంతమంది పడుతున్నారు ఏమున్నాయి రథాలు ఉన్నాయి బంగారం ఎంత ఉంది వెళ్ళి ఎంత ఉంది వాళ్ళు ఉన్నాయి ఖర్చులు ఎవరిని ఆలోచించలేదు తనకు రాజుగా ఇవ్వంటే దేవుని ఆరాధించిన దేవుడు అసలు పాలించిన తర్వాత ముందు ఇస్తాను ఆరాధించాడు రాజు రాజు ఆరాధించాలి అని సింహాసనమంటారు కాబట్టి దేవుడు పాపం చదవాలి అని చెప్ప నా మనసులో ఎప్పుడు ఆ మాట ఆలోచిస్తున్నాయి మన మనసులో అభిలాష కోరుతాయి ఆయన చేస్తుంది ఎస్
నేను ఆరాధిస్తాను, నేను పూజిస్తాను, నేను పాటిస్తాను, పూజిస్తాను, పాడేస్తాను. ఆ అభిలాష, ఆ ఆశ